నమస్కారం. హాస్య టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన రోజున నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలని దళిత హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా కార్యదర్శి పందిటి మోహన్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్దున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించి ప్రతి పౌరులకు దేశంలో సమాన హక్కులు ప్రసాదించి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఈ దేశంలో విడత వర్గాల మరియు తక్కువ తరపున కాకుండా కార్మిక, కర్షక, రైతు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన నేటి పాలకులు అవి రాజ్యాంగాన్ని సైతం తొంగలో తక్కి ఇష్టానుసారంగా ప్రజలపై పన్నులు మారని మోపుతున్నారన్నారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తూ పాలకులు ముందుకు సాగుతున్నారన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీల 27 పథకాలను పూర్తిగా రద్దు చేసి ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. ఈ నెల 28 ఎస్సీల పథకాలను పునరుద్ధరించాలని కలెక్టరేట్ కార్యాలయంకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎస్సీలు ఈ కార్యక్రమంతో పాటు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, ఏఐటీసీ అధ్యక్షులు గుజ్జల బారెడ్డి, గంగవరపు కిరణ్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు కేతనమైన పెద్దన్న, తిరుపతయ్య పెద్దన్న, కనిగిరి మనోహర్, సాయి, నాట్య మండలి కళాకారుల సంఘం అధ్యక్షులు సంఘం వెంకటేశులు, సియాద్రి అశోక్, మధుతో పాటు సిపిఐ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. నా పేరు పందిటి మోహన్. నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భారత రాజ్యాంగం మన దేశానికి అందించినటువంటి రోజు. ఈరోజు 73 మనం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన యొక్క మన దేశంలో పరిపాలించుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సమున్నతమైనటువంటి స్థానం కలిగింది అంటే అది భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే సాధ్యమైందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అదే రాజ్యాంగాన్ని తొంగలదొక్కి ఆ యొక్క మోడీ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నాలు పూర్తిగా జరుగుతూ ఉన్నాయని నేను తెలియజేస్తూ